మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జాతీయ సమైక్యత ప్రతిజ్ఞను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె శశాంక. ఈ సందర్భంగా ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పరికిపల్లి అశోక్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, దీని ద్వారా దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతూ ప్రపంచ శాంతికి కృషి చేయాలని అన్నారు. ఈ జాతీయ సమైక్యత ప్రతిజ్ఞను జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో చేపట్టారు. భారత స్వాతంత్ర సంగ్రామం 75 వసంతం పురస్కరించుకొని, ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ ఇప్పుడు అందరూ కూడా ప్రతిజ్ఞ. భారతదేశ పౌరుడినైనా డాక్టర్ అశోక్ అను నేను దేశ గౌరవాన్ని జాతీయ సమైక్యతను కాపాడుతానని ప్రపంచ శాంతికై మనస వాచ కర్మన పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను. ఈ కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కర్టెన్ రైజర్ చేశారు. సో తదుపరి ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చెప్పండి. ఆజాదీ కా అమృత మహోత్సవ్, భారత స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు గడుస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఈరోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కర్టెన్ రైజర్ చేసి ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో మనం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మండలాలు, గ్రామస్థాయిలో పౌరులందరి చేత కూడా ఈ యొక్క జాతీయ సమైక్యతను మేము కాపాడుతామని, ప్రపంచ శాంతికి పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము.